ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్పీడ్ టాలీవుడ్. మీకు అందరికి తెలిసింది ఈరోజు ఐపీఎల్ మ్యాచ్, ఇది బెస్ట్ మ్యాచ్ ఐపీఎల్కి, ఒక మన బెంగళూరు వర్సెస్ హైదరాబాద్. సో ఈ మ్యాచ్ చాలా ఉత్కంఠమైన జరిగింది, కానీ ఈ మ్యాచ్లో ఇంతకు హైలైట్స్ ఏంటి, ఇంతకు ఎవరు ఎలా ఆడారో నేను మీకు చెప్తాను. అంతవరకు మీరు ఫస్ట్ టైం మా వీడియో చూస్తున్నట్టే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మళ్ళీ తెలుసుకుందాం ఎవరు ఎలా ఆడారో, ఈ మ్యాచ్కి హైలైట్స్ ఏంటి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడుకుందాం, టాస్ ఓడిపోయి బ్యాటింగ్కి దిగిన ఆర్సీబీ జట్టులో ఓపెనర్గా ఈరోజు విరాట్ కోహ్లీ అయితే మనకు కనపడ్డాడు ఓపెనర్గా. ఆపోజిట్ పెడికల్, తో చాలా గ్యాప్ తర్వాత పెడికల్ కూడా వచ్చాడు. ఇద్దరు బాగానే ఆడుతున్నారు స్టార్టింగ్లోనే, బట్ పెడికల్ త్వరగా ఓడడంతో స్కోర్ కొద్దిగా తగ్గింది. ఆ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడదాం. మనం చెప్పుకోవాలంటే మెయిన్ మ్యాక్స్వెల్ అయితే ఈ మ్యాచ్లో చాలా అద్భుతంగా ఆడాడు. తన హాఫ్ సెంచరీ చాలా 5 సంవత్సరాల తర్వాత, చాలా మ్యాచ్ల తర్వాత హాఫ్ సెంచరీ అయితే కంప్లీట్ చేసుకున్నాడు. తను చాలా చూడు చక్కమైన షాట్స్ కొడుతూ మంచి మంచి 3 సిక్సెస్ గోల్స్ కొట్టాడు ఈ మ్యాచ్లోన, చాలా బాగా ఆడాడు. విరాట్ కోహ్లీ కూడా మ్యాక్స్వెల్కి కొద్దిగా తోడుగా వేసి తన టీంకి ఒక మంచి స్కోర్ అయితే, చెప్పుకోదగ్గ స్కోర్ ఏం కాదు 150+, ఓకే మంచి స్కోర్ అయితే వచ్చింది. ఇక సన్ రైజర్స్ మన హైదరాబాద్ జట్టు గురించి మాట్లాడుకుందాం. హైదరాబాద్ జట్టులో మనకందరికీ తెలిసిందే మెయిన్ ప్లేయర్ అంటే డేవిడ్ వార్నర్. ఆయన ఎప్పుడప్పుడు లాస్ట్ మ్యాచ్ అయితే సరిగా ఆడలేదు, కానీ ఈ మ్యాచ్లో డేవిడ్ వార్నర్ అయితే హాఫ్ సెంచరీ కొట్టేశాడు 54-37 బాల్స్లోన. ఇంకా మనీష్ పాండే కూడా చాలా బాగా సహకారం ఇచ్చాడు డేవిడ్ వార్నర్కి. అండ్ చెప్పుకోదగ్గ అంటే లాస్ట్లో రషీద్ ఖాన్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు, బౌలింగ్లో అటు బౌలింగ్లో ఇటు బ్యాటింగ్లో కూడా చాలా బాగా లాస్ట్ డెత్ ఓవర్స్లో బ్యాటింగ్ బాగానే చేశాడు. తో ఫైనలీ మ్యాచ్ అయితే హైదరాబాద్ ఓడిపోయింది. ఇది చాలా డిసప్పాయింట్. ఎంత డిసప్పాయింట్ అంటే మెయిన్గా నాకు డిసప్పాయింట్ అనిపించింది అంటే విజయ్ శంకర్. నేను చెప్పింది మీకు ఓకే అనిపిస్తే ప్లీజ్ కమెంట్ చెప్పండి, కమెంట్లో తెలియజేయండి. బికాజ్ అతను ఆల్రౌండర్ ప్లేయర్లో ఉన్నాడు, అటు సరిగా బౌలింగ్ కూడా చేయలేదు, బ్యాటింగ్లో కూడా లాస్ట్లోన చాలా పెద్ద స్కోర్ ఏం కాదు విజయానికి, కానీ అసలు బ్యాటింగ్ సరిగా అసలు చేయడం లేదు, అసలు బ్యాటింగ్ సరిగ్గా చేయలేదు. ప్లస్ వాళ్ళ బౌలర్లు కూడా ఎంత పెద్ద బౌలర్స్ కూడా కాదు, కానీ వాళ్ళను ఎదరలేకపోయాడు. ఫైనల్గా అవుట్ అయిపోయి సన్ రైజర్స్ కూడా ఓడిపోయేలా చేశాడు. బౌలింగ్ గురించి మాట్లాడుకుందాం. బౌలింగ్లో అయితే మన హైదరాబాద్ జట్లో జషన్ హోల్డర్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్ వీళ్ళైతే ముగ్గురు బెస్ట్ బౌలర్స్. తో వీళ్ళు, జషన్ హోల్డర్ చాలా మంచి బౌలింగ్ చేస్తూ 3 వికెట్లు తీసుకున్నాడు, అండ్ రషీద్ ఖాన్ 2 వికెట్లు, భువనేశ్వర్ 1 వికెట్. వీళ్ళు బౌలింగ్ అయితే వెళ్ళిపరు. అదే మాట్లాడుకుందాం మన బెంగళూరు బౌలింగ్ గురించి. షెహబాజ్ అహ్మద్, ఇతను ఈ బౌలర్ మ్యాచ్ టర్నింగ్ పాయింట్ అయితే ఈ బౌలరే ఇంపార్టెంట్. షెహబాజ్ అహ్మద్ ఒకే ఓవర్లో 3 వికెట్లు అయితే తీసుకున్నాడు, అసలు అది మ్యాచ్ టర్నింగ్ పాయింట్. ఇంకా ఆఖర్లో మొహమ్మద్ సిరాజ్ బౌలింగ్ మీరు చూసే ఉంటారు, మొహమ్మద్ సిరాజ్ అండ్ హర్షద్ పటేల్ వీళ్ళిద్దరు బౌలింగ్ డెత్ ఓవర్స్లోన సూపర్గా అయితే బౌల్ చేశారు. సన్ రైజర్స్ ఓడిపోవడానికి మెయిన్ ఈ బౌలర్స్ కారణమని నేనైతే చెప్పగలను, ఎందుకంటే అంత బాగా వాళ్ళు బౌల్ చేశారు. ఫైనలీ వాళ్ళ బౌలింగ్తో మన ఆర్సీబీ చిన్న లక్ష్యమైనా పర్లేదు, ఆర్సీబీ విజయం సాధించింది. అది వాళ్ళ పోరాటం, ఎందుకంటే మీ కోహ్లీ గురించి మీకు తెలిసింది చాలా స్ట్రాంగ్గా పోరాటం చేయడానికి ఎదుర్కొంటాడు. కానీ నేనైతే మన హైదరాబాద్ టీం తరఫున చాలా డిసప్పాయింట్ అయ్యాను, ఎందుకంటే అంత పెద్ద స్కోర్ కాదు, అయినా కూడా ఓడిపోవడం. డేవిడ్ వార్నర్ కూడా మేము చూసాం చాలా బాధపడ్డాడు, చాలా డిసప్పాయింట్ అయినాడు. ఈజీగా మ్యాచ్ విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, బట్ జరగలేదు. ఇది నేనైతే ఈరోజు మ్యాచ్కి అయితే నాకు హైలైట్స్ అనిపించాయి. మరి మీకు ఎలా అనిపించిందో, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నా మ్యాచ్ రివ్యూ గురించి నేను చెప్పింది మీకు ఓకే ఏదో పర్లేదు అనిపిస్తే లైక్ చేయండి, కమెంట్ చేయండి, కమెంట్ చేసి చెప్పండి ఓకే ఇది మీరు చెప్పింది అగ్రి అయితే, ఎందుకంటే విజయ్ శంకర్ అయితే నాకు నచ్చలేదు. సో ఇది అండి ఈరోజు వీడియో, మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తా. అందరూ చూస్తూనే ఉండండి నా ఛానల్ స్పీడ్ టాలీవుడ్. థ్యాంక్ యూ.